మెదక్ జిల్లా రామన్నపేటలో ఏబీవీపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రైవేటు యూనివర్సిటీలు కళాశాలల పర్మిషన్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని, నిరసన కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని, ఏబీవీపీ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై ఉన్నత విద్యా మండలి ముందు ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకుల అరెస్టును ఏబీవీపీ నాయకులు ఖండించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట సహకారంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గరం చేయడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా మండలి ముందట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో రాష్ట్ర కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుమారి ఝాన్సీ గారిని విచారణ జరిపిస్తానని అని చెప్పేసి పక్క రూమ్లో తీసుకుపోయి కెమెరాలు లేని రూమ్లో సీక్రెట్ రూమ్లు వేసి ఝాన్సీ గారి పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఝాన్సీ గారిని కాలుతో తన్నడం కావచ్చు, కొట్టడం కావచ్చు, అలాగే అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. దీనిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వెంటనే ఝాన్సీ గారి పైన చేయి చేసిన కానిస్టేబుల్ కావచ్చు, ఎస్సీ ఏసీపీని కావచ్చు, సిఐని కావచ్చు, వెంటనే వాళ్ళ విధుల నుండి సస్పెండ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు మన రామాయంపేట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఝాన్సీ గారి పైన చేయి చేసుకున్నటువంటి కానిస్టేబుల్ కానీ పై అధికారులు ఎవరైనా సరే తమ వారు వెంటనే ఝాన్సీ గారికి క్షమాపణ చెప్పకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్